ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియులారా, కీడుకు ప్రతికీడు చేసేదని అనుకునవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటకోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటకోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖము అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచడి. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించుచున్నాడు. సహోదరి సహోదరులారా, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. కాబట్టి మనమందరము ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ బ్రతుకును బట్టి నీకు స్తోత్రములు. నీవు మాకు చెప్పిన రీతిగా మేమందరము కీడుకు ప్రతికీడు చేయక ధైర్యము చెడిన వారిని ధైర్యపరుస్తూ, బలహీనులను నీ మాటల చేత బలపరుస్తూ, అందరి ఎడల సహోదర ప్రేమ కలిగి దీర్ఘశాంతము గలవారై ఉండులాగున మమ్మలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.